సికింద్రాబాద్ రాజీవ్ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ల విస్తీర్ణాన్ని 100 ఫీట్లు కుదించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు దుకాణదారులు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 200 ఫీట్ల రహదారి విస్తీర్ణాన్ని 100 ఫీట్లకు కుదించాలని దుకాణదారులు స్థానికులు కార్ఖానాలో కేఎఫ్సి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలివేటెడ్ కారిడార్లకు 200 ఫీట్ల రహదారి విస్తరణం చేస్తే తమ దుకాణాలు ఇళ్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈఎంసీపై పునరాలోచించాలని కోరుతున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్న ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సిటీలో ఎక్కడ లేకుండా కూడా 200 ఫీట్లు ఇక్కడ కంటోన్మెంట్లో రాజీరాత్రి అవసరం లేదని చెప్పి అందరూ భావిస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించాలని మేము కోరుతున్నాము. సిటీలో ఎక్కడ లేదు 200 ఫీట్లు, మళ్ళీ ఇక్కడ అవసరం లేదంటున్నాము. సిటీలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ఎక్కడ లేని 200 ఫీట్లు ఇక్కడ అవసరం లేదు. అక్కడ 100 ఫీట్లే ఉంది, అక్కడ మెట్రో ఉంది, అక్కడ ఫ్లైఓవర్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం లేకుండా కూడా మాకు 200 ఫీట్లు చాలా అన్యాయం. ప్రజలు కూడా నష్టపోతారు కనుక, ప్రజలు కాదు మరి అక్కడ పనిచేసే కార్మికులు తీవ్రపతి కోల్పోతారు కనుక ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఈ నిర్ణయాన్ని మార్చుకొని 100 ఫీట్లు చేయాలని చెప్పి మేము మా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎంగేరండి కొంచెం గ్రేటెడ్ నుంచి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ వరకు 80 ఫీట్ రోడ్ మాత్రమే ఉంది. షామీర్పేట్ నుంచి 100 ఫీట్ రోడ్డు, ఈ మధ్యలో 200 ఫీట్లు చేయడానికి ఏం కారణమో మాకు అర్థం అవడం లేదు. సతీష్ గారు చెప్పినట్టు సిటీలో ఎక్కడ లేదు 200 ఫీట్ల రోడ్డు. రోడ్ నెంబర్ 36లో ఉన్న ట్రాఫిక్ ఎంత ఉంది, మన కార్ఖానాలో ఎంత ట్రాఫిక్ ఉంది, వై జంక్షన్లో కూడా లేదు. ఇక్కడ ఎక్కడైనా 100 ఫీట్ రోడ్డు ఉంది. కాబట్టి మేమందరం కోరుకునేది ఏంటంటే ఇక్కడ 100 ఫీట్లు చేయాలి. ఇక్కడ 100 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు వాళ్ళ